ఓం మహాగణాధిపతయే నమః. కర్నూలు జిల్లా నందవరం దేవి చెవుడేశ్వరి దేవి యొక్క చరిత్ర, మేము తీర్చుకున్న మొక్కు గురించి మా మొదటి వీడియో. పూర్వం నందవరాన్ని నందన చక్రవర్తి అనే మహారాజు పరిపాలించేవాడు. నందన చక్రవర్తి దత్తాత్రేయ ఉపాసకుడు. దత్తాత్రేయ అనుగ్రహంతో ప్రసాదించిన మాయాపాదుకులతో నిత్యం కాశీ విశ్వనాథుని దర్శించి ఆ గంగానదిలో స్నానమాచరించి ఆ విశాలాక్షిదేవిని పూజించేవాడు. నందన చక్రవర్తి నిత్యం కాశీకి వెళ్ళి రావడం వల్ల భార్య రాజుగారు నిత్యం ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించగా రాజుగారు రాణిగారిని కూడా కాశీకి తీసుకువెళ్ళాడు. అక్కడ రాణిగారు ఋతుక్రమం అవ్వగా పాదుకలు వాటి శక్తిని కోల్పోతాయి. ఇంతలో నందన చక్రవర్తి ఎలా నందవరం చేరుకోవాలని ఆవేదన వ్యక్తం చేయగా కాశీ ఋత్వికులు సహాయంతో వారి యొక్క శక్తితో నందన చక్రవర్తి నందవరం చేరుకుంటాడు. అందుకు గుర్తుగా నందన చక్రవర్తి ఆ ఋత్వికులకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు నేను సహాయం చేస్తానని ఆ విశాలాక్షిదేవి సాక్షిగా వాగ్దానం చేస్తాడు. ఇంతలో కాశీకి తీవ్ర కరువు రాగా ఆ ఋత్వికులు నందన చక్రవర్తి సహాయం అడగగా చక్రవర్తి నాకు ఏమీ గుర్తులేదు, అందుకు సాక్ష్యం ఎవరో వాడిని తీసుకురమ్మని నాటకం ఆడతాడు. ఆ ఋత్వికుల ప్రార్థనతో ఆ విశాలాక్షిదేవి జ్యోతి స్వరూపంగా వారి వెంట నందవనం చేరుకుంటుంది. నందన చక్రవర్తి ఆ తల్లిని ప్రణమిల్లి, తల్లి నువ్వు ఇక్కడ కొలువుండటానికే నేను ఇలా అబద్ధం చెప్పాను తల్లి, ఇక్కడే చౌడేశ్వరి దేవిగా కొలువుండి భక్తుల్ని కాపాడు తల్లి అని వేడుకోగా ఆ తల్లి ఆ వరాన్ని ప్రసాదిస్తుంది. నాటి నుండి ఆ విశాలాక్షిదేవి నందవరం చౌడేశ్వరీ దేవిగా జ్యోతి స్వరూపునిగా భక్తుల పూజలు అందుకుంటుంది. ఉగాది వెళ్ళిన మూడో రోజున ఇక్కడ జ్యోతి మహోత్సవంలో ఆ తల్లి మహాజ్యోతిగా ప్రజ్వరిల్లుతుంది. అలాగే దేవి శరన్నవరాత్రులు దేవి నవదుర్గగా ప్రజ్వరిల్లుతుంది. అలాగే ఇక్కడ నందవరం చౌడేశ్వరి దేవిని భక్తులు తమ ఆడపిల్లగా, అలాగే మేము కూడా ఆ తల్లికి పసుపు కుంకుమ బియ్యంతో ఒడి బియ్యం పోసి పూర్ణ కుంభాలతో ఆ తల్లికి బోనం సమర్పించుకొని భక్తులని ఆ తల్లి ఎప్పుడూ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. ఇది మా యొక్క కులదేవత తొగత వీర క్షత్రియ యొక్క కులదేవత నందవరం చౌడేశ్వరి దేవి యొక్క చరిత్ర. అలాగే మా యొక్క మొక్కుబడి యొక్క వీడియో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. ఓం చౌడేశ్వరీ దేవియే నమః. జై చౌడేశ్వరి, జై జై చౌడేశ్వరి.